वेलकम टू प्रजा प्रश्न। आंध्र प्रदेश मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी गारी हयामलो आयन परिपालनलो अन्नी तेलुगुदेशं पार्टी की तप्पुले कनिपिस्तुन्नाया। ताजागा टोल प्लाजा दग्गर देवल्ल रेवती गारी विवादं विषयंलो एंदुकु एमर्जेंसी कोणं चूडलेकपोतुंदी तेलुगुदेशं पार्टी, अलागे अनर्हुलकु रेषन् कार्डुल कोत विधिस्ते తెలుగుదేశం పార్టీ ఎందుకు అంత రాద్ధాంతం చేస్తోంది? ఓవరాల్గా ఇదే అంశం మీద ప్రస్తుతం మాతో మాట్లాడడానికి చెన్నుపాటి ఉషారాణి గారు ఉన్నారు, విజయవాడ టీడీపీ పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. తాజాగా మీరు చూసే ఉంటారు, ఒక మహిళా నేత బీసీ కార్పొరేషన్కి వడ్డేర కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్, ఆమె టోల్ ప్లాజా దగ్గర ఒక ఎమర్జెన్సీ అవసరం ఉండి ఒక గేటు దాటే ప్రయత్నం చేస్తే ఆమె మీద దాడి చేసే ప్రయత్నం చేశారు, తర్వాతే ఆమె వాళ్ళ మీద దాడి చేసింది అనేది ఆమె తాజాగా ఇచ్చిన వివరణ. దీన్ని ఏ కోణంలో చూస్తుంది మీరు కానీ మీ పార్టీ కానీ? అంటే అండి, మా పార్టీకి సంబంధించి ఏదో ప్రతిపక్షం వాళ్ళు అధికార పక్షంలో ఉన్నారు, మేము విమర్శించాలనే ఉద్దేశం మటుకి మేము అదేం చేయట్లేదండి. అది క్లియర్ గా మీకు కనపడుతుంది, టోల్ ప్లాజాలో ఆమె అక్కడ ఆగి వాళ్ళ మీద దౌర్జన్యంగా ఆ అబ్బాయి మీద కొడతము తోసేయటము ఆ విషయం చూస్తుంటే మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళకి అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి దౌర్జన్యం చేయటము వెన్నతో పెట్టే విద్యలాగా అందరికి కనపడుతుందండి. అక్కడ ఏదో మేమేమో ప్రతిపక్షంలో ఉండి వాళ్ళ మీద రాద్ధాంతం చేద్దామనే దురుద్దేశంతో కాదు, ఒకవేళ నిజంగా ఎమర్జెన్సీ అనేది ఉంటే ఆమె కార్పొరేషన్ చైర్మన్ గా ఇంకా ప్రమాణ స్వీకారం అయితే నాకు తెలిసి చేసి ఉండలేదు, ఆమె కార్పొరేషన్ చైర్మన్ గా అనౌన్స్ చేశారని నేను అనుకుంటున్నాను. ఆమె అక్కడ అలా చెప్పచ్చు, ఇక్కడ మీకు ఇలా ఈ పరిస్థితిలో నేను వెళ్తున్నానయ్యా కొద్దిగా తీయండి అని చెప్పొచ్చు, అంతేగాని ఎవరు వినని స్టేజ్ లో ఎవరు ఉండరు కదండి. అంత ఇదిగా దిగి చూస్తుంటే ఎమర్జెన్సీలో వెళ్లే వాళ్ళకైనా అంత ఒక వ్యక్తి మీద కొట్టాల్సినంత ఒక వ్యక్తి మీద దౌర్జన్యం చేయాల్సినంత అవసరము చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఆమె కావాలని ఒక పదవి ఆమె చేతిలో వచ్చిన తర్వాత దౌర్జన్యం చేస్తున్నట్లే కనపడుతుంది, కానీ ఎమర్జెన్సీలో వెళ్లే వాళ్ళు ఆ బాధలో వెళ్లే వాళ్ళు వాళ్ళు అడిగే విధానాన్ని బట్టి కూడా కొంచెం ఎదక వాళ్ళకి కొంచెం ఇదిగా అనిపిస్తుంది, ఇబ్బంది పెట్టకుండా తీయాలన్నా సరే మేడం ఒక్క నిమిషం మేము అడిగి చెప్తాము, మా పై ఆఫీసర్లు అడిగి చెప్తాము, తీస్తాం మేడం అని ఏదో సమాధానం చెప్తారు. వాళ్ళ దగ్గర సమాధానం వచ్చింది రాంది కూడా కనపడకుండా ఏమో టక్కన బండి దిగింది, బండి మీద కార్ లో దిగింది, దిగి అతని మీద దౌర్జన్యం చేస్తా ఆమె ఒక ఇది అడ్డు పెట్టింది ఆమె తోయటము, అదే రకంగా అబ్బాయి మీద చేయి చేస్తున్న కొడతాం కూడా మన అందరూ కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. అక్కడ అందులో దాయటానికి కూడా ఏమీ లేదు, పైగా ప్రతిపక్షంలో ఉండి మేము వాళ్ళ బురద జల్లే వ్యవహారంలో కూడా ఎవరికి అనిపించట్లా చూసిన వాళ్ళందరూ నిన్న నుంచి చూసిన వాళ్ళందరూ ఆమె చేసినది అసలు ఏంటి, వైఎస్ఆర్సిపి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు అధికారంలోకి వస్తే ఇంత దౌర్జన్యాలు ఒక అంశంలో కాదు, ప్రతి చోట ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి ఒక మంత్రి దగ్గర నుంచి ఎరుగ వాళ్ళ మీద దౌర్జన్యం చేయటమే కనపడుతుంది, కానీ ఎక్కడైనా మనుషులు మనుషులుగా చూసిన లక్షణాలు ఎక్కడన్నా కనపడిందా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత? అంటే మేడం అక్కడ జరిగిన వివాదం అయితే ఓకే, మీరన్నట్టు మీరు చెప్పినట్టే కనిపిస్తుంది, ఈవిడ దిగి వెళ్ళడం అక్కడ సిబ్బంది మీద చేయి చేసుకోవడం ఇదంతా ఓకే, కానీ మీరు ఒక మహిళగా చెప్పండి, ఒక మహిళా నాయకురాలికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోవడం వల్లే తర్వాత ఆ పరిస్థితి వచ్చింది, ముందు వీడియో వాళ్ళు రిలీజ్ చేయలేదు, అంటే ఆమె వివరణ మీరు వినే ఉంటారు మేబీ ఆమె ఏం చెప్పారు అనేది, అరగంట పాటు ఆమెను నిర్బంధించారు, తర్వాతే ఆమె దిగి గొడవ పెట్టుకుంది, ఆమె దగ్గర నేషనల్ హైవే వాళ్ళు ఇచ్చిన పాస్ ఉంది, అలాగే వెహికల్కి ఫాస్ట్ ట్యాగ్ ఉంది, అయినా సరే వదలలేదు అనేది ఆమె వివరణ. ఆమె వివరణ ఎలా అర్థమవుతుంది మీకు, అది సహేతుకంగా అనిపించట్లేదా? అంటే అండి, ఒకటి ఎమర్జెన్సీలో నాకు ఒకటి అనిపిస్తుంది, ఇప్పుడు నేను ఆమె వివరణ అయితే ఇవాళ మార్నింగ్ నుంచి నేను వేరే ఊరు వెళ్ళి నేను అవన్నీ చూడలేదు, నిన్న ఈవినింగ్ వరకు చూసా నేను ఆమె వివరణ అయితే నేను అబ్జర్వ్ చేయలేదండి. ఎందుకంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే హాఫ్ అన్ అవర్ జరిగింది అంటారు డిస్కషన్, అవును మీరు చెప్పిన దాన్ని బట్టి ఒకటి పాయింట్, రెండు ఫాస్ట్ ట్రాక్ ఉందని చెప్తున్నారు, రెండోది ఆమెకి పర్మిట్ పర్మిషన్ నేషనల్ హైవే అథారిటీ ఇచ్చిన పాస్ కూడా ఉంది, పాస్ కూడా ఉంది అంటున్నారు. అంటే ఇప్పుడు అంత ఎమర్జెన్సీ మనం ఆలోచించుకుందామండి, ఒక మామూలుగా ఒక సామాన్యంగా మనము ఒక మిడిల్ క్లాస్ మన రేంజ్ లో మనం ఆలోచించుకున్నాము, అంత ఎమర్జెన్సీలో వెళ్తే మనకి ఫాస్ట్ ట్రాక్ ఉంటే పైగా వాళ్ళు బతిలాడుకోవాల్సిన అవసరం ఏముందండి, అక్కడ ఏదో ఎమర్జెన్సీ ఉంది, ప్రాణాపాయంలో ఉన్నారు, ఎవరినో చూడటానికి వెళ్తున్నారు, ఇంకోటి అనుకోండి మనం వెళ్ళినప్పుడు పోతే పోయింది ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఫాస్ట్ ట్రాక్ ఉంటే వెళ్ళిపోవచ్చు కదా, మన లైన్ లో మనం అంత దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏముందండి? అంటే ఆవిడ చెప్తుంది వాళ్ళ మదర్కి ఒంట్లో బాగాలేదు అందుకే నేను హడావుడిగా హాస్పిటల్కి వెళ్తున్నాను, ఆ విషయం అక్కడ సిబ్బందికి చెప్పాను, అయినా సరే నాకు దారి ఇవ్వలేదు అని.
అది కాకుండా కనీసం ఒక మహిళా నేతగా మహిళా నాయకురాలిగా ఒక చైర్పర్సన్ గా ఒక ఒక ఆయన వడ్డర్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆమె ఆ వాల్యూ కూడా ఇవ్వలేదు అనేది తప్పనిసరిగా అండి అవసరం లేదంటారా లేదండి నేను అవసరం లేదని చెప్పను అంటే అధికార పక్షంలో ఏ పార్టీ ఉన్నా ఏదైనా ఒక పొజిషన్ లో ఏ పార్టీలో ఒక చైర్మన్ పదవిలో ఉన్నా ఒక కార్పొరేటర్ పదవిలో ఉన్నా వాళ్ళ పరిమితికి సంబంధించి వాళ్ళకి వాల్యూ ఇవ్వాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది ప్రజాస్వామ్యంలో మనం గెలిచిన వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఆమె ఒక చైర్పర్సన్ గా ఆమె సెలెక్ట్ చేశారు కాబట్టి ఆమెకి ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ అక్కడ మనకి ఏమనిపిస్తుంది మీరు చూసారని బట్టి ఇవాల రివర్స్ లో వచ్చేసింది మనకి ఏంటంటే ఇట్లా అయింది ఇట్లా అయింది అంటే కానీ నాకు అర్థం కాని విషయం అరగంట డిస్కస్ అక్కడ డిస్కషన్ ఎందుకు జరిగింది మీ దగ్గర ఫాస్ట్ ట్యాగ్ ఉంది అది తీసేయండి నువ్వు చైర్పర్సన్ అయినా ఇంకోటి ఏమైనా అక్కడ ఎమర్జెన్సీ మన అవసరంకి వెళ్ళేటప్పుడు మనం ఇక ఒకటి ఉందండి మన చేతిలో అవుతుంది మనం దాన్ని వాడుకోవడానికి ఇబ్బందిగా లేట్ అవుతుంది అంటున్నప్పుడు మన ఫాస్ట్ ట్యాగ్ ఉంది కదా వెళ్ళిపోవచ్చు కదా అరగంట డిస్కషన్ ఎందుకండి ఆమెకి అంటే ఎమర్జెన్సీ కాబట్టి చెప్తున్నారు కాబట్టి నేను అంటున్నాను అంతేకాని వేరే కాదు చాలా ఎమర్జెన్సీలో ఉన్నారు అరగంటలో ఉన్నారు మహిళగా ఆమెను నేను తప్పు పట్టాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే ఈ దౌర్జన్యం చూస్తుంటే కొంచెం బాధగా అనిపిస్తుంది ఆ పదవిచ్చిన ఒక కొన్ని గంటలో కొన్ని రోజులకే మీరు అన్నట్టు ప్రమాణ స్వీకారం అయితే ఇంకా జరగలేదు ప్రమాణ స్వీకారాలు కూడా వాయిదా పడ్డాయి ఈ మొక్కరే కాదు మొత్తం 56 కార్పొరేషన్ చైర్మన్లు ప్రమాణ స్వీకారాలు చేయాల్సిన అవసరం ఉంది ఈ లోపలనే ఈ వివాదం జరిగింది అంటే మీ పార్టీ తరపున మీరు డిమాండ్ చేసేది ఏంటి ప్రభుత్వాన్ని ఇటువంటి ఇలాగా దూకుడుగా దురుసుగా వెళ్లే చైర్మన్లు ఆ పదవుల్లో కొనసాగడం మంచిదేనా నాకు తెలిసి అసలు అంత దూకుడుగా కానీ ప్రజాస్వామ్యంలో అది ఒక అంటే ప్రతి మనిషిని గౌరవించాల్సిన అవసరం ఉందండి అదేంటంటే ఎక్కడైనా చట్టంలో అతను అక్కడ జాబ్ చేస్తున్నారు అతన్ని గౌరవించాలి పైన ఆఫీసులను గౌరవించాలి అందరినీ గౌరవించాలి మనకి ఎంత చైర్మన్ పదవి వచ్చినా ఎదటి మనిషిని చులకనగా కొట్టకూడదు కదండి మాట్లాడుకునే విధానం ఉంటుంది కదా అంతేకాని ఏమైనా చైర్మన్ అంటే నిన్న మొన్నటి దాకా శ్రీమా ఎవరో ఏంటి వాళ్ళ పార్టీ వాళ్ళకి తెలుసు కానీ చైర్మన్ అని ఎవరికి తెలియదు కదా అయినప్పుడు మనం ఇది కూడా మనం ఉండాలి కదండి ఎదటి వాళ్ళని ఇప్పుడు ఒక బాధ్యత గల చైర్మన్ పదవి అప్పు చెప్పినప్పుడు మనము మన మధ్యలో ఉన్న వ్యక్తులను గౌరవించుకోవాల్సిన అవసరం మనకు చాలా ఉంటదండి ఒక చైర్మన్ పదవి వస్తే కొమ్ములు రావు కదా చైర్మన్ పదవి అంటే మనము చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చక్కగా కలుపుకొని వెళ్ళి చేసే విధానం ఉంటుంది అంతేగాని వాళ్ళని చైర్మన్ ని నాకు అడ్డు తీస్తావా లేదా నన్ను ఆపుతారేంటి అనే ప్రశ్న అనేది మటుకి మంచి ప్రశ్న కాదు ఆమెకి ఇబ్బంది ఉండొచ్చు అందులో మేము ఎవరి అవసరాలు వాళ్ళకుంటే ఇబ్బందులు ఉంటే ఆమెకు వచ్చిన ఇబ్బంది అనేది మనకు తెలియదు కదా ఎమర్జెన్సీ అంటున్నారు ఫాస్ట్ ట్యాగ్ ఉన్నప్పుడు కేవలం అది పట్టుకొని అలాడాల్సిన అవసరం లేదు కదండి ఫాస్ట్ ట్యాగ్ లో వెళ్ళిపోవచ్చు ఎరగంటలో అంటే ఆమె ఒక ఒడ్డర్ కార్పొరేషన్ చైర్మన్ అంటే ఆమె ఒక సామాజిక వర్గానికి ఒక రిప్రజెంటేటివ్ గా ఉండాలి కానీ ఇలా ఉండడం ఇప్పుడు ఆ చైర్మన్ పదవిగా కొనసాగాలంటారా కొనసాగే అర్హత ఉందంటారా లేదంటే ఈ ఇష్యూని చిన్న ఇష్యూనే పెద్దదిగా చూసి చూడాల్సిన పరిస్థితి ఉందంటారు అంటే ఒకటి ఆలోచిస్తే మనకి ఇవాళ ఇది ఇష్యూ చూసామండి ఇది ఇలాగే పక్కన పెట్టేస్తే ఇంకా ఎంతమంది కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు ఇంకొక పదవుల్లో ఉంటారు ఏంటంటే ఇది ఒక చిన్న అలసలు చూస్తుంటారు మన గవర్నమెంట్ లో ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది ఇవాళ అక్కడ మన రేవతి గారి అబ్బాయిని కొట్టినా కూడా ఏమైంది ఏం లేదు మన గవర్నమెంట్ ఉంది మనకు జరిగిపోతుంది అనే ఉద్దేశంతో ఇంక మిగతా వాళ్ళు అలాగే చేయొచ్చు ప్రజలకు ఏమనిపిస్తుంది ఏంట్రా బాబు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి ఇలా అసలు సామాన్యుడు బతకట్లేదు చిన్న ఉద్యోగం చేస్తున్న వాళ్ళ మీద అసలు వీళ్ళకి ఏమాత్రము ఒక రెస్పెక్ట్ లేదు అన్న ఇది ప్రజల్లో బాగా ఎక్కువ ఇబ్బందిగా పడుతున్నారండి ఈ మధ్యకాలంలో చూస్తుంటే ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడేది ఏంటంటే ఈ గవర్నమెంట్ లో దౌర్జన్యాలు ఎక్కువైపోయింది అంటే జెంట్స్ ఏదో తిడుతున్నారు మహిళలను తిడుతున్నారు జెంట్స్ మినిస్టర్లు తిడుతున్నారు అని అనుకున్నాం కానీ ఆడవాళ్ళు కూడా ఇలా దౌర్జన్యం చేస్తారు అని రేవతి గారి ద్వారా బాగా అందరికి తెలిసింది ఇదే విషయంలో మీరు నెక్స్ట్ అంటే ఇది జరిగిన వెంటనే మరొక ఇష్యూ కూడా తెర మీదకి వచ్చింది మీకు మీ దృష్టికి వచ్చిందో లేదో ఇదే రేవతి గారి మేనల్లుడు ఒక హాస్పిటల్లో హాస్పిటల్ సిబ్బంది మీద కూడా దాడి చేశారు అనే వీడియో కూడా మీడియాలో వచ్చింది చూసానండి అది నేను చూసాను నన్నే మీరు అడుగుతారా ఏంటి అన్నట్లుగా విన్నాను నేను అది అంటే బిల్లు కట్టే విషయంలో ఆసుపత్రి సిబ్బందికి అలాగే ఆయనకి నేను ఒక కార్పొరేషన్ చైర్మన్ మేనల్లుడిని నన్నే అడుగుతారా అని ఏదో మొత్తం మీద అక్కడ జరిగింది వివాదం మీకు కూడా అనిపిస్తుంది ఏమనిపిస్తుంది మేము ఇంకా పదవి ప్రమాణ స్వీకారం చేయలేదు
చేయకుండా ఈమె దౌర్జన్యం అయిపోయింది, ఈమె మేనల్లుడు దౌర్జన్యం అయిపోయింది. ఇంకా ఇంకా రేపు ఏలిర్చిన మేనమామ మేనల్లుడు కొడుకో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దౌర్జన్యాలు కూడా మళ్ళవుతాయని జనాలు భయపడిపోతున్నారు బాగా. అంటే మనకే అనిపిస్తుంది ఏంటి, ఒక పదవి వస్తే పదవికి న్యాయం చేయాలి కానీ బాధ్యతాయుతంగా ఉండాలి కానీ అంతేగాని ఏంటి, పదవి వస్తే ఏదో కొమ్ములు వచ్చేసినట్టు, పదవి వస్తే ఏదో మనం ఏదో దేశ ప్రధానం లేకపోతే ఏదో అయిపోయినట్టు కాదు. ఒక వడ్డర సామాజిక వర్గానికో లేకపోతే ఇంకొక సామాజిక వర్గానికో ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారంటే మన కార్పొరేషన్ తరఫున, మన వడ్డర కులం తరఫున, అదే రకంగా ఎస్సీ కార్పొరేషన్ ఇవ్వండి లేదంటే కాపు కార్పొరేషన్ ఇవ్వండి, ఏ కార్పొరేషన్ కి ఇచ్చినా ఆ కార్పొరేషన్ లో ఒక వ్యక్తిగా మనల్ని గుర్తించి మనకు గౌరవం ఇచ్చారు గవర్నమెంట్ ప్రభుత్వం వారు ఇచ్చారు. అంటే మన మీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చారు, మీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి. దానికి తగ్గట్టు మన సామాజిక వర్గంలో ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో ఆ కార్పొరేషన్ పదవిని ఉపయోగించుకొని ఎవరికైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళకి లోన్లు ఇవ్వటమో వాళ్ళకి మనం సపోర్ట్ చేయటమో చేయాలి కదా. చిన్న కొడుతుంది ఎంత మటుకు సభవండి. అయితే ఉషారాణి గారు ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి, మీరు టీడీపీ పార్టీకి సంబంధించిన అధ్యక్షురాలు అనే విషయం పక్కన పెడితే కాసేపు, ఒక మహిళా రాజకీయ నాయకురాలుగా, ఎందుకంటే మీరు మాజీ కార్పొరేటర్గా కూడా చేశారు, ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి, మహిళలకు పెద్దపీట వేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఒక మంచి పనిగానే భావిస్తే, మహిళలే పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ ఇష్యూ కానివ్వండి, మొన్న ఉండవల్లి శ్రీదేవి గారి ఇష్యూస్ కానివ్వండి, దాన్ని ఎలా చూడాలి ఒక మహిళా రాజకీయ నాయకురాలుగా, మీరు ఎలా స్పందిస్తారు ఈ ఘటనల మీద? నిజంగా అండి, ఒక జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు తెలిసి రిజర్వేషన్స్ తో చెప్పిన మహిళలకు ఇవ్వాలని ఇచ్చారో లేకపోతే మంచి పనే చేశారో అనుకుంటా, మహిళలకు ఇవ్వడం సంతోషించదగ్గ విషయమే. తప్పనిసరిగా 50% ఇచ్చారంటే మెచ్చుకోవాలి, ఎవరినైనా సరే మెచ్చుకోవాలి. 56 పదవులు ఇచ్చారు, 56 కార్పొరేషన్లకి మహిళా చైర్మన్ మొత్తం చాలా చాలా సంతోషం అండి. మహిళలకు గౌరవం ఇచ్చినందుకు మహిళలుగా మేము మెచ్చుకుంటాం, కానీ మహిళలుగా మేము కూడా దానికి తగ్గట్టు మేము ప్రవర్తించాలండి. ఏదైనా పదవి వచ్చిన తర్వాత పదవి మనకి వన్న తెచ్చే విధానంగా ఉండాలి, కానీ పదవి వల్ల విధ్వంసాలు చేసే విధానంగా ఉండటం అది మంచి పద్ధతి కాదండి. నాకు తెలిసి ఇంకా ఉండవల్లి శ్రీదేవి గారు అన్నారు, ఉండవల్లి శ్రీదేవి గారు పెట్టేట్లు ఆడించడము ఇవన్నీ చేయటం కూడా ఒక మహిళలుగా ఉండి మనం అది చేయటం చాలా చెప్పాలని కూడా సిగ్గేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మహిళలకి ఇలాంటివి వింటుంటే ఏంటో బాగుంది, మహిళలకు పెద్దపీట వేసి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తున్నారు అనుకోవాలా మరి, ఇటువంటి వివాదాలు చూసినప్పుడు ఇలాంటి ఘటనలు చూసినప్పుడు. పెద్దపీట వేయటం అంటే ఏ ప్రభుత్వం అయినా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా తప్పనిసరిగా మహిళలందరికి ఇచ్చారండి. ఏదైతే రిజర్వేషన్ ప్రకారం మేము కార్పొరేటర్లుగా వచ్చాము, మా రిజర్వేషన్ మాకుంది, మేము చేసాము, నేనేమి ఎవరిని తిట్టలేదో తిట్టలేదు కదా. మరి నేను 20 సంవత్సరాల కార్పొరేటర్ గా చేశాను, ఇప్పటి వరకు మరి నేను ఎక్కడైనా కొట్టలేదు, అంత అవసరం కూడా రాలా. నేను చేస్తుంటే మాకు ఆఫీసర్లు మమ్మల్ని ఒక చెల్లెళ్ళలాగా భావిస్తారు, ఇప్పటికి 20 ఏళ్ళు చేస్తున్నాడు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యురాళ్ళలాగా భావిస్తారు. మాకున్న రిలేషన్ ఏంటంటే ఆ ఒక కార్పొరేషన్ వ్యవస్థ అంటే అది ఒక కుటుంబం, అన్నా చెల్లెళ్ళల్లో ఉండి మంచి చెడు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో వెళ్తామే, కానీ నేను కార్పొరేటర్ అయినా నువ్వు ఆఫీసర్ నువ్వే అంత అని ఏనాడు మేము ప్రశ్నించడం ఎవరిని. మాకైతే వార్డు లో సమస్యలు, నియోజకవర్గంలో సమస్యలు అట్లా మా అయ్యి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం, ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తాం, కానీ పదవి వచ్చింది అంటే అదేదో పెద్ద మన కొమ్ములు వచ్చినాయనే విధంగా, పదవి వస్తే పక్కనాడు మనిషి కాదన్న విధంగా మేము ఎప్పుడూ లేమండి. అంటే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వచ్చినాక మహిళలకు తప్పనిసరిగా మనకి ఏదైతే రిజర్వేషన్స్ కల్పించిందో ఆ రిజర్వేషన్స్ ప్రకారం మనకి ఇస్తారు, ఇచ్చినప్పుడు చక్కగా మనకి వినియోగించుకోవాల్సిన బాధ్యత మహిళల మీద మా మీద ఎక్కువ ఉంటుంది. ఏ ప్రభుత్వం అయినా సరే మహిళలు మేము చేయడం తప్పండి, అలా మహిళలేనే కదా జంట్స్ కూడా చేయకూడదు. ఎస్ ఎస్, రేషన్ కార్డుల విషయంలో కూడా మీ పార్టీ చెబుతోంది, అంటే మీ ప్రభుత్వ హయాంలో అర్హులుగా గుర్తింపబడ్డ వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అనర్హులుగా గుర్తింపబడడం, దాదాపు 844,000 రేషన్ కార్డులు తొలగించడం, దీన్ని ఏ రకంగా తప్పుపడుతుంది మీ పార్టీ? అంటే మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము వాళ్ళు వీళ్ళని చూడలేదండి, ఎవరైనా సరే ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళు వాళ్ళకి ఏంటి ఆర్థికంగా అంటే మనకి బీపీఎల్ లెవెల్ ఉంటది కదండి, బిలో పావర్టీ లైన్, అది ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి సర్టిఫికేట్ ఇవన్నీ వాళ్ళ పేర్లో మనకి అన్ని లింక్ అయి ఉంటాయి. ఎంత వీళ్ళకి ఇన్కమ్ ఉంది, ఎంత పొలం ఉంది, ఇల్లు ఉంది, కార్ ఉందా, ఇవన్నీ అప్పుడు అప్పటి పరిస్థితులు బట్టి అవన్నీ చూసుకొని అప్పుడు వీళ్ళందరికి ఇచ్చారండి రేషన్ కార్డ్స్. కానీ ఇప్పుడు మరి ఎందుకు తీసేస్తున్నారో ఏంటి అర్థం కావట్లా. కరెంటు బిల్లులు వాళ్ళు అయితే రెంట్కి ఎక్కడైనా ఇంట్లో ఉంటే కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చినాయి అని చెప్పేసి తీసేశారని చెప్తున్నారు.
అది ఎంత మటుకు సమంజసమో నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే కరోనా వచ్చింది, కరోనా వచ్చినప్పుడు అందరూ ఇళ్లలోనే ఉన్నారండి, పైగా సమ్మర్ అది మార్చి మీ అందరూ తెలుసు కదా, మార్చిలో కరోనా స్టార్ట్ అయింది, జూన్ లో కరెంటు బిల్లులు పెంచేశారు, ఈ కరెంటు బిల్లులు పెంచేసరికి ఇంట్లో కూర్చొని బయటకు వెళ్ళలేక ఎండలో ఉండలేక ఏసీ ఆన్ చేసుకున్నాం, చిన్న ఫ్యాన్ కంటిన్యూస్ గా ఉంటామో ఇవన్నీ చేస్తారు, కరెంటు బిల్లు పెరిగింది. మీ కరెంటు బిల్లు ఇంత వాడుతున్నారు, మీ కార్డు ఉండకూడదని తీసేస్తున్నారంట, అది ఎంత మటుకు సమంజసమో నాకేమీ అర్థం కావట్లేదు. అంటే నిబంధనలకు విరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా తెల్ల రేషన్ కార్డులు పొందిన వాళ్ళని తీసేయడం తప్పే ఉంది. ఇప్పుడు ఫోర్ వీలర్ లో తిరిగిన వాళ్ళకి వైట్ రేషన్ కార్డు, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో 10,000 మించితే నెలసరి ఆదాయం ఉంటే వాళ్ళకి వైట్ రేషన్ కార్డు తొలగించాలని ఎప్పుడో ఉన్న నిబంధనలు, పట్టణాల్లో 12,000 మించితే తొలగించే, అంటే మీ మీ ప్రభుత్వ హయాంలో అవే నిబంధనలు ఉన్నా మీరు అవి పాటించలేకపోయారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పాటిస్తుంది, కానీ దాన్ని మీరు ఎందుకు తప్పుపడుతున్నారు అనేది వైసీపీ నేతలు అడుగుతున్న ప్రశ్న. అంటే ఒకటండి, అంటే పూర్తిగా ఆ నిబంధనలు నిజంగా ఫోర్ వీలర్ ఉన్న వాడికి వాళ్ళు తీసేస్తే ఎవరేమనుకోరు. అంటే ఒకప్పుడు ఫోర్ వీలర్ ఏదో ఎవరి పేరున ఏదో నేను విన్నది, ఫోర్ వీలర్ ఒక అమ్మాయి ఒక 2-3 మంత్స్ బ్యాక్ కూడా ఒక అమ్మాయి చెప్పిందండి నాతో, అంటే తిరువూరు ఊరు అమ్మాయి నాతో మాట్లాడింది. వాళ్ళ ఆయన బతుకున్నప్పుడు ఏదో చిన్న కారు ఉండేదంటండి, అదేదో సెకండ్ హ్యాండ్ కారు, స్కూటర్ కన్నా తక్కువకి వచ్చిందంట. ఒక పాత కార్లు వచ్చేసరికి కొన్ని స్కూటర్ ఇప్పుడు 100,000 రూపాయలు ఉంటుంది కదండి, చిన్న టీవీఎస్ మౌల ఇది మన చిన్న చిన్న యాక్టివా ఇలాంటి ఏదో తక్కువ వస్తుందంటే పాత కారు 60,000 70,000 అట్లా ఏదో కొనుక్కున్నారంట. అట్లా కొనుక్కుంటే వాళ్ళ ఆయన పేరున ఉందంట, వాళ్ళ ఆయన చనిపోయాడు, కారు మీ రేషన్ కార్డు లో కారు మీ పేరున వచ్చింది ఆధార్ లో, మీకు లేదన్నారు, అమ్మాయికి విడుదల పెన్షన్ లేదు, అమ్మాయికి ఆస్తి లేదు, పాస్తి లేదు, ఏమి లేదు, అట్లాంటివి కూడా కొన్ని ఉన్నాయి. అలాంటివి కూడా సరి చేసుకొని ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో అలాంటి వాళ్ళకి ఇస్తే ఇబ్బంది ఉండదు కదండి. అంటే అదే, అటువంటి వాళ్ళనే కాదు, ఓకే మీరు చెప్పినట్టు అది అటువంటిది ఉంటే ఖచ్చితంగా సరి చేయాలి, ఓకే, కానీ నిజంగా ఉన్నవాళ్ళు కూడా, ఫోర్ వీలర్ ఉన్నవాళ్ళు, ఎక్కువ ఆదాయం ఉన్నవాళ్ళు, అంటే అనర్హులై ఉండి అక్రమంగా తెల్ల రేషన్ కార్డులు పొందిన వాళ్ళు లేరంటారా? వాళ్ళని ఇప్పుడు అలాంటి వాళ్ళ జాబితా ఇప్పుడు 844,000 ఉంది, వాళ్ళని తొలగిస్తే తప్పే ఉంది. అంటే నాకు తెలిసి నేను చాలా జన్మభూమి కార్యక్రమాల్లో, విజయవాడలో 59 డివిజన్లు ఉన్నాయండి, 59 డివిజన్లో నేను జన్మభూమి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. అంటే అప్పట్లో రేషన్ కార్డు అప్లై చేసేవాళ్ళం చాలా మంది, అప్లై చేస్తే రేషన్ కార్డు రాలేదని అడిగేవాళ్ళు. అయితే అప్పుడే ఏసీ గారు ఉండి దగ్గర ఉండి ఆయన కంప్యూటర్ చెప్పేవాళ్ళు, అమ్మ ఆల్రెడీ నీకు ఒక రేషన్ కార్డు ఉంది, పింక్ కార్డు ఉంది నీకు, అందుకే నువ్వు రేషన్ కార్డు అప్లై చేసావు రాలేదు అన్నారు. మీకు ఇంకొకళ్ళు వచ్చాడు, మీకు మీ పేరున ఫోర్ వీలర్ ఉంది, అది మీకు ఇల్లు ఉంది, ఎలిజిబుల్ కాదా అని అప్పుడే చెప్పేవాళ్ళండి. అప్పుడు కూడా ఏమి అనవసరంగా ఉన్న వాళ్ళకి ఇవ్వటం అనేది నాకు తల్లి చూసినప్పుడైతే ఏమి జరగలేదు. జన్మభూమి కమిటీల మీదే కదా, ఆ జన్మభూమి కమిటీలే కంపుంచాయి, జన్మభూమి కమిటీల పేరుతో మీకు నచ్చుకున్న నచ్చిన వాళ్ళకు మీ కార్యకర్తలకే మీరు మొత్తం కట్టలకి ఎలిజిబిలిటీ ఉన్నా లేకపోయినా అనేది కదా ఇప్పుడు ప్రశ్న మీ మీద. లేదు అది అసలు, ఎందుకంటే నిజంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏం చేసుకోవడం చేత కాదండి. ఎప్పుడు ఎంతసేపు ప్రజలకి ఎవరన్నా వచ్చి అడిగినా కూడా ఇప్పుడు మా పోటాలు అడిగితే అమ్మ మీకు ఎలిజిబుల్ కాదు అంటే, ఇప్పుడు నేను కార్పొరేట్ హోదాలో ఉన్నా కూడా నేను గబాలనా మీరు ఎలిజిబుల్ కాదమ్మా, మీకు ఇల్లు ఉంది కదా, వాకిలు ఉంది కదా. జన్మభూమి కమిటీ వాళ్ళు కూడా ఏం పెడతానికి వీల్లేదండి. ఇప్పుడు అప్పుడు కూడా ఏదో వస్తే అప్లికేషన్ జన్మభూమి కమిటీ డైరెక్ట్ ఏమి వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చేది కాదు, కంపల్సరీ ఐఎస్ఓ గారు అన్ని చూసేవాళ్ళు. ఆధార్లు ప్రతి ఇప్పుడు మీ ఆధార్ కొడుతూ మీకు ఎంత అప్పు ఉంది, ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఇవన్నీ వస్తుంది. ఇప్పుడు కాదు కదా, ఈ ఆధార్లు లింక్ అయినా ఎప్పటి నుంచో ఉంది కదండి, కొత్తగా ఏం లేదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ లో ఆధార్ లింక్ అవ్వాలా? తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఆధార్ లో మనకు మొత్తం లింక్ అయి ఉంది. లింక్ అయి ఉన్నప్పుడు నిజంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితేనే ఇచ్చారు, లేకపోతే ఇచ్చేవాళ్ళు కాదు, రికమెండ్ చేస్తే ఇచ్చేవాళ్ళు కాదు. ఆధార్ లో ఉంటే మనం ఏం చేయలేని పరిస్థితి కదండి. అవును, అంటే అప్పటి నుంచి లింక్ ఉన్నా మీరు చేయలేకపోయారు అనేది కదా చెప్తున్నది. ఇప్పుడు మీరు చేయలేకపోయారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది, అందుకే 800,000 మందిని అనర్హులుగా గుర్తించి తొలగించింది. నేను అనేది అలా కాదు, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఆధార్ లో లింక్ అయ్యి, ఆధార్ లో ఇప్పుడు నేనున్నానండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు నేను రిజిస్ట్రేషన్ కార్డుకి అప్లై చేశాను, నాకు ఒక ఇల్లు ఉంది, నాకు ఇల్లు ఉంటే అందులో వచ్చేస్తుంది ఫలానా డోర్ నెంబర్ మీద నీ పేరున ఇల్లు ఉంది, నువ్వు హౌస్ ట్యాక్స్ కడుతున్నాము, హౌస్ ట్యాక్స్ అవన్నీ ఆధార్ లో లింక్ అయ్యి ఉంటది కదా, అప్పుడు నాకు రాదు కదండి వైట్ రేషన్ కార్డు. అట్లా లింక్ అయ్యి ఉంది, ఇప్పుడే కాదు అప్పుడు కూడా లింక్ అయ్యి ఉంది. మరి నాకు తెలిసి అయితే అలా ఎవరికి ఇచ్చిన దాఖలాలు అప్పుడు ఏమి లేవు. ఇప్పుడే నాకు తెలిసి వీళ్ళే గబా 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 గబా
కొత్త కొత్త పెట్టేస్తున్నారు, వీళ్ళే పెట్టించేశారు. గవర్నమెంట్ రాగానే కొత్త కొత్త అప్లికేషన్లు పెట్టించేసేసి వాళ్ళకి అది ఇచ్చేస్తున్నాం చేసేసి మళ్ళీ ఆలయ తీసేస్తున్నారు వీళ్ళు. అంటే వీళ్ళే వీళ్ళే ఇచ్చి వీళ్ళే తొలగిస్తున్నారు అంటారా? ఉంటది మరి అప్పుడు కూడా ఆధార్ లింక్ అయి ఉంటది. అది నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు పనిచేసేటప్పుడు ఆయన అంతా క్రమశిక్షణతో చేసేవాళ్ళు. కానీ ఇలా ఏది కనపడేలా ఇచ్చేస్తున్నాం పార్టీ క్యాడర్ కి కనపడేలా చేద్దాం అంటే నిజంగా తెలుగుదేశంలో పార్టీలో పార్టీ క్యాడర్ ఇప్పటికీ వాళ్ళు ఏదో అభిమానంతో చేయటమే కానీ పార్టీ నుంచి ఆశించి కానీ ఏది చేసిన వాళ్ళు ఇంతమందికి ఎవరూ లేరండి. తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఎక్కువ మంది శాతం కార్యకర్తలు. మీరు అన్నట్టు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరన్నా ఈ వైట్ రేషన్ కార్డుకి ఎవరు రారండి నాకు తెలిసి. అంటే అనర్హతతో కూడిన వాళ్ళని తొలగించడం, రేషన్ కార్డులు ఏరివేత చేయడం మరి ఎందుకు తప్పు పడుతున్నట్టు మీరు? ఇప్పుడు అనర్హులుగా 8 లక్షల మంది గుర్తించారంటే మంచిదే కదా, అర్హులకి కార్డులు అందుతాయి కదా, దాన్ని ఎందుకు తప్పు పడుతున్నారు? ఎందుకు రేషన్ కార్డులు తీసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? స్వాగతించండి. మేము అనర్హులుగా గుర్తించారంటే గుర్తించే విధానంలో లోపం ఉందని చెప్తున్నామండి. ఎందుకంటే గుర్తించే విధానంలో కరెంటు బిల్లు డిపెండ్ చేసుకొని కరెంటు బిల్లు బేస్ చేసుకొని ఆ బేస్ చేసుకుని కరెంటు బిల్లు మీద తీసేస్తున్నారు. అలాంటివి వద్దని చెప్తున్నాను. కరెంటు బిల్లు వచ్చింది, రెంట్ ఉండాలి. వాళ్ళ కరెంటు బిల్లు అంటే నిజంగా చెప్పాలంటే మనం తినే తిండి కన్నా ఇంట్లో ఉండే ప్రతి వ్యక్తికి ఒక ఫ్రిడ్జ్ అనో ఒక ఈ ఉన్న పరిస్థితికి ఒక ఫ్యాన్ అనో లైట్లనో అన్ని ఉంటున్నాయి కదండి. లేనాళ్ళు ఎవరున్నారు ఈ రోజుల్లో? కరెంటు బిల్లు ఆధారం చేసుకొని రేషన్ కార్డు తీసేయటం ఇవన్నీ కొద్దిగా ఇబ్బందికరమైన విషయాలే కదా. అంటే ఐటీఆర్ కట్టి వాళ్ళు కార్లలో తిరిగేవారు, కరెంటు బిల్లులు కట్టుకునే వాళ్ళు, వీళ్ళందరూ బిలో పావర్టీ లైన్ కిందకి ఎలా వస్తారు? వాళ్ళు ఎలా అర్హులు అవుతారు మరి? అది ఎలా చూడాలి? మీరు ఐటీఆర్ కట్టేవాడు ఎవడు వైట్ రేషన్ కార్డు కావాలని అనుకోరండి. అంటే 8 లక్షల మందిలో వాళ్ళు ఉన్నారు కదా, ఈ 8 లక్షల మందిలో ఐటీఆర్ కట్టి వాళ్ళని కూడా గుర్తించి తొలగించారు. మీరు ఆ పని చేయలేకపోయారు అనేదే కదా ఇక్కడ. నాకు తెలిసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసే వాళ్ళకి ఎవరికి డైరెక్ట్ నాకు తెలిసి అయితే ఏమి లేదండి. అప్పుడైతే ఏం లేదు, కొత్తగా పెట్టుకున్నారు మీ 18 నెలలు ఏం జరిగిందమ్మా. కానీ మరి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసి మరి విజయవాడ పరిధిలో నాకు తెలిసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసిన వాళ్ళు ఎవరు? గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటారు, డైరెక్ట్ వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. మేడం చెప్పండి, రేషన్ కార్డులు తొలగించే విషయంలో ఎందుకు తప్పు పడుతున్నారు? ఫైనల్ గా అనర్హులుగా గుర్తించి ఏరి వేయడం రైట్ ఆర్ రాంగ్? ఏమండి పద్ధతి ప్రకారం నిజంగా అనర్హులు అయితే అది తీసేస్తే ఎవరు ఏమనుకోరండి. అదే చెప్తున్నా కదా, రెంట్ కొంటి కరెంటు బిల్లు ఇంకోటి అలాంటి విషయాల్లో ఏమన్నా అంటే. కానీ వేరే విషయంలో నేను ఎప్పుడు ఏదైనా తెలుగుదేశం పార్టీని ఒకటి గమనించండి, అన్ని పార్టీలకు మళ్ళీ అన్ని పార్టీలు అంటే వైఎస్ఆర్ పార్టీకి మళ్ళీ మేము ఏదో పిచ్చి విమర్శలు అనేది ఎప్పుడు చేయమండి. అదొకటి మీరు గమనించాల్సిన విషయము ఏంటంటే అది తీసే విధానం కూడా కొంచెం కరెక్ట్ గా ఉండాలి. వాళ్ళ చూస్తుంటే రేషన్ కార్డు అంటున్నారు, మీరు రేషన్ కి వచ్చేసరికి కందిపప్పు పెంచేశారు రేటు. మరి మాట్లాడొచ్చు, అది మరి సబ్జెక్ట్ డివేట్ అవుతుందాము. పర్లేదు చెప్పండి చెప్పండి. రేషన్ వచ్చేసరికి మరి సామాన్య మానవుడు వాళ్ళ కరోనా టైంలో ఎంత ఇబ్బంది పడుతున్నారండి. ఒక పక్కన ఇసుక మనకి 18 నెలల పాలనలో చూసుకుంటే ఎక్కిన దగ్గర నుంచి మనకి ఇసుక దొరక 1000 రూపాయలు ట్రాక్టర్ 10000 రూపాయలు పెరిగిపోయేసరికి ఇసుక కొని ఒక కాంట్రాక్టర్ బిల్డింగ్ కట్టేవాళ్ళు కానీ ఒక ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ ఇల్లు ఆపేసిన పరిస్థితి ఒక 6 నెలలు 7 నెలలు వరుసగా ఉంది. దాని తర్వాత కరోనా వచ్చింది, దాని వల్ల ఇసుక లేకపోవడం వల్ల దాని మీద డిపెండ్ అయి ఉన్న మిగతా రంగాలు ఉంటాయి కదండి. ఏదైతే పెయింటో లేకపోతే సిమెంటో ఐరన్ రాడ్ బెండింగ్ వర్క్ చేసే వాళ్ళు కానీ అందరు కూడా ఉపాధి లేకుండా చాలా ఇబ్బంది పడున్నారు. దాని తర్వాత కరోనా వచ్చింది, కరోనా వచ్చిన తర్వాత అసలు ఇళ్లలోంచి బయటకు కదిలే పరిస్థితి లేదు. ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన బియ్యంతో కొద్ద గొప్ప ఉప్పు పప్పు వండుకున్నారు, అది అయిపోయింది. అయిపోయిన తర్వాత వరదలు వచ్చినాయి, వరదలు వచ్చి కృష్ణలంకలో చాలా ప్రాంతం మునిగిపోయింది. దాని తర్వాత మళ్ళీ రీసెంట్ గా మళ్ళీ వరదలు వచ్చినాయి, మళ్ళీ వానలు వచ్చినాయి. వానలు వచ్చి వాళ్ళ ధాన్యం దగ్గర నుంచి అన్ని 30% ఎవరిని అడిగినా 30% 50% ఎప్పుడు వచ్చేది బదులుగా మాకు తగ్గిపోయింది అని చెప్తున్నారు. ఇంత ఇబ్బందిలో ఉంటారు ప్రజలు, ఎంత బాధగా ఉండే పక్కన ఉపాధి లేని వాళ్ళు, రైతులు, రైతు కూలీలు, ఇంత మంది ఇబ్బంది పడిపోతుంటే ఇచ్చే కందిపప్పు కూడా 67 రూపాయలు పెంచారు. చక్కెర తీసుకొచ్చేసరికి 14 రూపాయలు 17 రూపాయలు చేశారు. అంటే ఇవాళ సామాన్య మానవుని బతకనిచ్చే పరిస్థితిలో గవర్నమెంట్ ఉందా లేదా మాకు అంటే కరోనా సమయంలో ప్రభుత్వం సాయం చేయలేదంటారా? కరోనా సమయంలో ఇమీడియట్ గా 1000 రూపాయలు రిలీజ్ చేయలేదా? ఇమీడియట్ గా కేజీ కందిపప్పు అందించలేదా? వరదలు వచ్చినప్పుడు కూడా మొన్న కూడా ప్రభుత్వం సాయం అందించలేదా వాళ్ళకి? మీరు తర్వాత పెరిగిన రేట్ల గురించి మాట్లాడుతున్నారు, తక్షణ సాయం అందించిందా లేదా ప్రభుత్వం అనేది కూడా ఎందుకు గమనించట్లేదు? కరోనా వచ్చినప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన బియ్యం ఇచ్చారండి, కందిపప్పు ఇచ్చారు, శనగలు ఇచ్చారు. ఆ పుచ్చిపోయిన శనగలో
రాళ్ళున్న శనగలు ఇచ్చారంట చాలా మంది. ఇవాళ మీరు ఎవరైనా రేషన్ తీసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు డైరెక్ట్ అడగండి, నేను చెప్పాను కాదు అంటారు, ఆ శనగలు ఏం శనగలు అమ్మ అట్లాంటి శనగలు ఇచ్చారు. నిన్న మొన్న మేము మీటింగ్ లకు వస్తే వీళ్ళతో కూడా మేమేం అడగట్లా అలా చెప్తున్నారు. ఏదో మీలాంటి వాళ్ళు అడుగుతుంటే ఏదో మాట్లాడుతుంటే మా ఎమ్మెల్యే గారు ఇంకొకరు ఇంకొకరు మాట్లాడుతుంటే పక్క నుంచి ఆరాలు అంటారు, అమ్మో ఆ శనగలు పుచ్చిపోయిన శనగలు అంటే అయ్యాయి శనగలు అండి. ఏదో గవర్నమెంట్ బియ్యం ఇచ్చారు, బియ్యం వారు ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. అంటే మీరు జన్మభూమి కమిటీల మీద వైసీపీ మీ మీద చేస్తున్న ఆరోపణలు, మీరేమో గ్రామ వాలంటీర్ వ్యవస్థ మీద చేస్తున్న ఆరోపణలు, అంటే వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలుగా మారిపోయారని. కానీ ఒక అద్భుతమైన వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు వాలంటీర్ల ద్వారా అనేది. ఇప్పుడు కార్డులకి అర్హులు అనర్హులను గుర్తించాలన్నా మీకు ఇంత గ్రామీణ ప్రాంతాల్లో చాలా అద్భుతమైన వ్యవస్థ ఉంది అనేది. కానీ మీరు దాన్ని ఎందుకు తప్పుపడుతున్నారు? తాజాగా చూసుకుంటే అందులో కూడా అనర్హులుగా ఉన్న వాలంటీర్లను కూడా ప్రభుత్వం మారుస్తుంది, కానీ ఎందుకు మీరు ఆ వ్యవస్థను తప్పుపడుతున్నారు? అంటే ఒకటి ఆలోచించండి, వాలంటీర్ వ్యవస్థలో సక్రమంగా చేసే వాళ్ళని ఎవరు విమర్శించట్లేదండి. కొంతమంది బాగా చేస్తున్నారు, వాళ్ళని మెచ్చుకోవాలి మనం. కొంతమంది ఉన్నారు చాలా ఇబ్బంది పెడుతున్నారు, వచ్చి వాలంటీర్లు అంటారు. ఇవాళ నిన్న ఇవాళ తిరువూరులో ఒక వాలంటీర్ ఏదో జరిగింది సంఘటన, నేను ఇంకా చూద్దాం అనుకుంటున్నా, నేను వచ్చి ఇంకా చూడలేదు. నిన్న జరిగింది, మార్నింగ్ జరిగింది, వాట్సాప్ లో వచ్చి చూద్దాం అనుకున్నా. వాలంటీర్లు చాలా మంది కొరతలు చితక బాధకాలు చాలా మీరు చూస్తానే ఉన్నారు. అంటే ఇక్కడ రేవతి గారు ఎలా దౌర్జన్యం చేశారా, వాలంటీర్లు చేశారా, పూర్తిగా ఉన్న వాలంటీర్లు అందరూ ఇదే పరిస్థితిలో ఉన్నారని చెప్పట్లేదు. కొంతమంది చిన్నపిల్లలు వచ్చి అదొక జాబ్ లో జాయిన్ అయ్యి వాళ్ళు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, మంచి చేసే వాళ్ళు ఉన్నారు. కానీ దాదాపు వాలంటరీ వ్యవస్థ కొద్దిగా ఇబ్బందులు గురిచేస్తుందండి. మీ ప్రభుత్వ హయాంలో వృద్ధులు పింఛన్ తీసుకోవాలంటే ఎండలో సచివాలయం దగ్గర గంటల తరబడి నిలబడే వాళ్ళు, కానీ ఇప్పుడు ఈ వాలంటీర్ నేరుగా ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెడుతున్నారు. మంచి పనులే కదా వాళ్ళు చేసేది, దాన్ని ఎందుకు తప్పు పట్టుకోవడం, వాళ్ళని ఎందుకు నిందించడం? లేదండి, మా అప్పుడు కూడా మాకు వెళ్ళి ఇచ్చేవాళ్ళు కదండి, బిల్ కలెక్టర్లు కానీ వాళ్ళు కానీ మా యూసీడీ సెక్షన్ నుంచి ఇళ్ళకి వెళ్ళి ఇచ్చేవాళ్ళండి. అప్పుడు కూడా మీకు ఉందో లేదో ఐడియా ఉందో లేదో, కార్పొరేషన్ నుంచి యూసీడీ సెక్షన్ వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇచ్చేవాళ్ళండి. మీకు గుర్తుందో లేదో మరి, డైరెక్ట్ బ్యాంక్ కూడా వేసారు ఒకనొక టైంలో. బ్యాంక్ లో వేసేవారు ఐడియా ఉంది, తర్వాత వెళ్ళి లైన్ లో నిలబడి తెచ్చుకునేవారు, అంటే అక్కడక్కడ జరిగేదేమో ఇళ్ళకి వెళ్ళింది. అంటే ఒక వాలంటీర్ వ్యవస్థ లాంటి వ్యవస్థ అయితే మీ ప్రభుత్వ హయాంలో లేదు కదా. లేదండి, ఇళ్ళకి వెళ్ళి ఇచ్చేవాళ్ళు, వాళ్ళేమో అందరూ శుభ్రంగా తీసుకునే వాళ్ళని, అంత ఇబ్బంది పడి ఎవరు అబ్బా మాకు ఇంటికి తెచ్చి ఇచ్చేసేయండి అనే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కదా. వాళ్ళు బ్యాంకులు వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు, వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు, ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు. మీకు ఇంకోటి తెలిసే లేదు, ఇప్పుడు అసలు పెన్షన్ తీసుకున్న వాళ్ళందరూ ఎంత ఏడుస్తున్నారో, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 1000 రూపాయలతో 2000 చేశారండి, అది మీ అందరూ తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 3000 చేస్తా అన్నారు, 3000 చేస్తా చంద్రబాబు గారు కూడా ఇస్తామని అన్నారు 3000. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ 3000 ఇస్తా అని చెప్పి విడతల భారీగా ఇస్తానని చెప్పేసి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత 250 ఇప్పించారు. ఇప్పటికీ 18 నెలలు అయిందండి, 18 నెలలు అయితే 750 ఇంటూ ఒక్కో కుటుంబానికి ఎంత మంది పెన్షన్ దారులు ఉన్నారా, వీళ్ళందరినీ మోసం చేస్తారా? లేదా ఏడాది కదా 250 పెంచుతాను అన్నది, ఏడాదికి 250 పెంచుకుంటూ వెళ్తాను అన్నది కదా, 750 ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఆయన చెప్పాడు మరి ఇవాళ ఇవాళ పరిస్థితి ఏంటండి, ఇవాళ మళ్ళీ 8 నెలలు అయింది కదా, మళ్ళీ 6 నెలలు అయింది కదా, దానికి కూడా క్లారిటీ ఇచ్చారు కదా జూలైలో పెంచుతామని. ఎన్నికలకు ముందే 2000 పెంచిన నేపథ్యంలో జూలైలో పెంచుతాం అనేది వాళ్ళు చెప్పిన, అంటే ఆయన 2024 పూర్తి అయ్యే సమయానికి 3000 చేస్తాను అనేది కదా. లేదండి, లేదు 250 పెంచి ఇప్పుడు 18 నెలలు అయిందండి. కనీసం ఆయన చెప్పలేక పెట్టవాలన్నా 2500 రావాలిగా. అవును, అదే అదే దానికే క్లారిటీ ఇచ్చారు, దానికే క్లారిటీ ఇచ్చారు జూలైలో పెంచుతాము, ఎన్నికలకు ముందే 2000 పెంచాం కాబట్టి ఇమీడియట్ గా వెంటనే 250 పెంచారు కాబట్టి ఇప్పుడు ఆ గ్యాప్ ఫిల్ చేయాలి అంటే జూలై వరకు ఆగాలి అనేది. కాదు, ఎన్నికల ముందు ఎవరు పెంచారు, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా గవర్నమెంట్ లో ఉన్నారా, ఆయన పెంచాడా ఎన్నికల ముందు 2000 ఆయన ఇచ్చాడండి, ఏం కానీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఏమో చంద్రబాబు నాయుడు గారు 2000 ఇచ్చాడు, ఈయన ఎక్కడ ఇచ్చాడు, ఈయన గెలిచిన తర్వాత 250 పెంచాడు అంతే కదండి. ఆయన ఏమైనా ఇచ్చారా 2000, అప్పుడు ఇచ్చాము ఇప్పుడు తగ్గించేస్తానని చెప్పడానికి? చంద్రబాబు నాయుడు గారు వస్తే 3000 టక్కున ఇచ్చేసేవాళ్ళండి వీళ్ళకి. జనాలు ఆ రకంగా కూడా ఈయన మోసం చేశారు, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఈయన ఏంటంటే మాయ మాటలు. ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు నమ్మలేదు అంటే ఒక్కటే, ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని రోడ్డు అమ్మడబడి ఓదారు యాత్రలని పాదయాత్రలు అసెంబ్లీలో కూర్చోకుండా పాదయాత్రలు చేసి నేనేదో చేసేస్తాను, నేనున్నాను నేనున్నాను నేనున్నాను, అన్నగా నేనుంటాను, మేనల్లుడిగా ఉంటాను, ఇవన్నీ చెప్పారు, మేనమావగా ఉంటాను, ఇవన్నీ చెప్పేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో బాగా చేస్తారు అనే ఒక ఉద్దేశంతో
ఎంతో చేసిన చంద్రబాబు నాయుడు గారి కన్నా ఈయన ఇంకా బాగా చేస్తాడు అనుకుంటే వచ్చిన తర్వాత ఇంకా బాగా మోసం చేశాడని ఇప్పుడు ప్రజలకు. మేనమామగా లేరంటారా? అమ్మఒడి పథకం పేరుతో 15,000 వేయలేదా మహిళల ఖాతాల్లో? అమ్మఒడి పథకంతో ఏమే సరండి, ఇద్దరు పిల్లలు అన్నారు ఇప్పుడు ఒక్క పిల్లలకి ఇచ్చాడు 15,000. మీరు ఇంటికి 250, నెలకు 250 తగ్గించేశాడు, మీకు 750 ఇవ్వాల్సింది కొని 2,250, 750 ఇంటూ 12 నెలలు వేసుకోండి ఎంత వస్తాయి, 15,000 ఇచ్చాడు, ఇంకో పథకం ఇచ్చాను ఇందులో తగ్గించాడు ఇందులో ఇంకోటి ఇచ్చానని చూపిస్తున్నాడు. అందరూ అర్థం చేసుకుంటారండి, ఫైనల్ గా ఈ 18 నెలల పరిపాలనలో సానుకూలత పెరిగింది అనుకుంటున్నారా, వ్యతిరేకత పెరిగింది అనుకుంటున్నారా ప్రభుత్వం మీద? 18 నెలల పరిపాలనలో 100కి 100% వ్యతిరేకత పెరిగిందండి. ప్రజలు ఇవాళ చూసుకుంటే మీరు గ్యాస్ ధర పెంచారు, అది మీకు మీకు కూడా తెలుసు. మహిళలకి నిత్యావసర వస్తువులు ఒకటి మీరు గమనించండి, ఇవాళ ఒక కుటుంబం నెలకి 3,000 రూపాయలు అయ్యే కుటుంబానికి ఇవాళ 6,000 రూపాయలు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయంటే మధ్యతరగతి కుటుంబానికి, సామాన్య బిలో మధ్యతరగతి కుటుంబానికి డబల్ అయింది, 30 నుంచి 50% పెరిగింది ఇవాళ నిత్యావసర వస్తువులు పెరిగి. గ్యాస్ ధర పెంచారు, విద్యుత్ ఛార్జీలు పెంచారండి, మీకు గమనించారు లేదా? గ్యాస్ ధరలు పెరుగుతున్న పెట్రోల్ ధరలు పట్టించుకునే పరిస్థితిలో జనం ఉన్నారంటారా? గ్యాస్ ధర ఇవాళ కొత్తగా ఏం పెరగట్లేదు, పెట్రోల్ ధరలు ఇవాళ కొత్తగా ఏం పెరగట్లేదు, పెరుగుతానే ఉన్నాయి. దాన్ని ప్రజలు పట్టించుకుని అదేమన్నా రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేస్తుంది అంటారా దానివల్ల? తప్పనిసరిగా అండి, ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఏంటంటే ఒక విధ్వంస ముఖ్యమంత్రి, ఒక వింత పోకడల ముఖ్యమంత్రి వచ్చింది, అందరికి చాలా బాధ కలిగించే విషయం. ఒక్క ఛాన్స్ అని ఏదో అంటే నిజంగా చెప్పాలంటే ఈయన ఒకటే ఒక విద్వేషాలన్నీ ప్రజల్లో రెచ్చగొట్టారండి. ఏంటంటే ఒక కులం బూచిగా చూపించి ఇంకోటి బూచిగా చూపించి, అంటే ఒక అంటే ఆయన ప్రతిపక్షంలో అప్పట్లో ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ అధికార పక్షంలో రావడానికి ఆయన ప్రయత్నాలు ఆయన చేసేసరికి ప్రజలు ఏం చేశారంటే ఏదో బాగా చేస్తాడు అనే ఉద్దేశం చేశారు. కానీ వాళ్ళ మేము ఎందుకు వేసామో ఓటు, మా చెప్పుతో మేము కొట్టుకున్నట్టుంది అని ఫీల్ అయిపోతున్నారు ప్రజలందరూ. అందరు గమనిస్తున్నారు, అది నేను చెప్పే విషయం కాదు, ప్రజలందరూ వాళ్ళే అనుకుంటున్నారు, అమ్మ మేము చేసిన పొరపాటుకి మేము శిక్ష అనుభవిస్తున్నాము అని చెప్తున్నారు ప్రజలు. రైట్ రైట్, చూద్దాం అండి రేపు ఎన్నికలు వస్తే, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ఎవరి మీద వ్యతిరేకత ఉంది లేదంటే ప్రతిపక్షం మీద అంత సానుకూలత ఉందా అనేది ప్రజలే తీర్పిచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా సిద్ధంగా ఉన్నారా మీరు స్థానిక సంస్థల ఎన్నికలకి? తప్పనిసరిగా అండి, ఇవాళ చంద్రబాబు గారు రెడీగానే ఉన్నారు, స్థానిక సంస్థలు పెట్టమని అంటున్నారు. అంటే కరోనా టైంలో కూడా సిద్ధంగా ఉన్నారా? కరోనా సమయంలో కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారా? ఎప్పుడు కరోనా అండి, కరోనా అప్పుడు ఆపేశారు కదండి, కరోనా అప్పుడు ఆపేస్తే అప్పుడు కూడా కులం తీసుకొచ్చాడు కదా అన్నిటికీ. ఏంటండి ఈయన ఒకటే అండి, ఈయన రంగులు ఎలా వేస్తాడంటే సచివాలయానికి ఆయన పార్టీ రంగులు వేశాడు, ఇంకా ప్రతిపక్షం మీద కూడా రంగులు పీటం అలవాటు, కులం రంగు మతం రంగు ఏదో ఒకటి విద్వేషాలు చూపించడానికి రంగులు పీటం అలవాటు ఈయనకి. అలా కులం రంగు చూసేశారు ఆ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి. ఆ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే ఆయన ఒక ఎలక్షన్ కమిషనర్, ఆయన అంతేగాని ఆయనకి ఆ రంగు ఫిల్మ్ వేసేసి ఇవన్నీ ఫిల్మ్ వేసేసి కరోనా ఉంది కాబట్టి అప్పుడు ఆపారు. ఇప్పుడు కరోనా తగ్గింది కదా, మీరు పాదయాత్రలు చేశారు 3 సంవత్సరాలు అయిపోయిందని వీధులంటే వారం రోజులు తిరిగేశారు కదండి, వీధులు అన్ని తిరిగేసేసి కరోనా తగ్గిపోయిందనే కదా మరి పాదయాత్రలు చేశారు, 10 వారం రోజులు వారోత్సవాలు 3 సంవత్సరాలు నిండినాయనే కదా. రైట్ రైట్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది ఇవాళ ప్రజాప్రశ్న.